हाय हेलो आदाब नमस्कारम वेलकम टू उषास एंटरटेनमेंट नेनु मी उषा अंकाल हाय फ्रेंड्स अंदर एला उन्नारु सेफ गाने उन्नारनि अनुकुंटुन्नानंडि नेनु कूडा सेफ गाने उन्नानु चाला सूपर गा कूडा उन्नानु ई रोजु मनं एक्कड उन्नामो तेलुसा पिंक सिटी अनगाने मनकु गुर्तोच्चेदि जयपूर अवुनंडि मनं ई रोजु जयपूर लोने उन्नामु जयपूर लो उन्न ది వరల్డ్స్ లార్జెస్ట్ సండైల్ ఎక్కడుంది జంతర్ మంతర్లో ఉంది ఈ జంతర్ మంతర్ను చూడడానికి మనం ఈరోజు ఇక్కడికి వచ్చాం ప్రపంచంలోనే అతిపెద్ద రాతి నీడ గడియారం ఇక్కడే ఉందండి ఈ జంతర్ మంతర్ అనేది జైపూర్ ఢిల్లీ అలాగే వారణాసి ఉజ్జయిన్లో కూడా ఉందండి అన్ని జంతర్ మంతర్లో కన్నా కూడా ఈ జైపూర్లో ఉన్నది అన్నింటికంటే చివరిగా కట్టారు అలాగే ఇదే అన్నింటిలో కంటే చాలా పెద్దది అండి ఇక్కడ 19 ఆస్ట్రోనామికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉన్నాయండి వీటిని రాజపుట్ కింగ్ సవాయి జై సింగ్ 300 సంవత్సరాల క్రితమే 1728 లో నిర్మించారట ఇవి మన కాలగమనాన్ని గురించి సూచిస్తాయి అంటే నక్షత్ర రాశి సమయాలను తెలియజేస్తాయి ఇప్పుడు మనం చూస్తున్నది లఘు సామ్రాటి యంత్ర ఈ అర్ధచంద్రాకారములో ఉన్నదాన్నే లఘు సామ్రాటి యంత్ర అంటారు దీనిలో మనకు మార్నింగ్ 6 గంటల నుంచి ఈవినింగ్ 6 గంటల వరకు ఉండే టైం తెలుస్తుంది లెఫ్ట్ సైడ్ లో ఉన్న భాగం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉండే టయాన్ని సూచిస్తుంది అంటే ఇప్పుడు మనకు నీడ పడుతుంది కనిపిస్తుంది కదండి ఈ నీడ ద్వారా మనం టయాన్ని గుర్తించవచ్చు దీంట్లో పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి కదా పొడవుగా ఉన్నాయి గంటల లైన్స్ తర్వాత ఇంకొంచెం చిన్నగా ఉన్నాయి వచ్చేసి 15 మినిట్స్ కి ఒక లైన్ తర్వాత 5 మినిట్స్ కి ఒక లైన్ ఉన్నాయి తర్వాత నిమిషం నిమిషంకు ఉండే చిన్న చిన్న లైన్స్ కూడా ఉన్నాయి వాటిని బట్టి మనం టైం అనేది తెలుసుకోవచ్చు ఇప్పుడు మనకు ఇక్కడ ఉదయం 11 గంటల 21 నిమిషాలు అయ్యిందండి ఇది జైపూర్ యొక్క యాక్చువల్ టైం దీనికి మనం ఒక 39 మినిట్స్ ని యాడ్ చేసుకుంటే మనకు ఇండియన్ యాక్చువల్ టైం అనేది వస్తుంది ఈ రైట్ సైడ్ ఉన్నది మనకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండే టైం సూచిస్తుందండి నెక్స్ట్ మనకు కనిపిస్తూ ఉన్నదాన్ని నడివలయ అంటారు దీనిలో మనకు 24 అవర్స్ టైం కూడా తెలుస్తుంది సన్ లైట్ లో మరియు మూన్ లైట్ లో కూడా ఈ క్లాక్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది ఈ క్లాక్ లో కూడా రెండు భాగాలు ఉన్నాయి మనం ఇప్పుడు చూస్తుంది ముందు వైపు భాగము ఇది మనకు 6 నెలల కాలాన్ని తెలియజేస్తుంది ఇప్పుడు మనం చూస్తుంది మనకు దక్షిణాయన కాలాన్ని సూచిస్తుందండి అంటే సెప్టెంబర్ నుంచి మార్చి వరకు ఈ క్లాక్ అనేది వర్క్ చేస్తుంది మీకు పొడవు నీడ కనిపిస్తుంది కదా ఇదే మనకు టైం ని తెలియజేస్తుంది మరి ఒకటి బ్యాక్ సైడ్ అనేది ఉండండి మనకు అది మరొక 6 నెలల కాలాన్ని తెలియజేస్తుంది అంటే ఉత్తరాయన కాలాన్ని తెలియజేస్తుంది అంటే మార్చి 21 నుంచి సెప్టెంబర్ 23 వరకు అది పని చేస్తుంది ఇది పని చేసిన 6 నెలలు అది పని చేయదు అది పని చేసిన 6 నెలలు ఇది పని చేయదండి అంటే ఈ నడివలయ ఒక్కొక్కటి 6 నెలలు వర్క్ చేస్తుంది దాన్ని బట్టి మనం ఇది ఉత్తరాయణమా దక్షిణాయణమా అనేది తెలుసుకోవచ్చు ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఇది ముందు రఫ్ గా తయారు చేసిన నడివలయ అండి తర్వాత రియల్ ది తయారు చేశారు మనం మరో ఇన్స్ట్రుమెంట్ గురించి తెలుసుకోవడానికి ముందుగా నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని ఆల్ లో పెట్టుకోండి అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది నెక్స్ట్ మనం చూసేది జయప్రకాష్ యంత్ర అంటారండి ఇది చూశారు కదా ఇది రెండు భాగాలుగా ఉంది ఈ రెండు భాగాలను కూడా మనం కలిపినట్లయితే అంటే పార్ట్ ఏ ని పార్ట్ బి ని మనం కలిపినట్లయితే మనకు గ్లోబ్ ఆకారం అనేది వస్తుంది ఇది మనకు రాశుల యొక్క గమనాన్ని తెలియజేస్తుంది పార్ట్ ఏ లో మిస్ అయిన కొన్ని మార్బుల్స్ ఉన్నాయి కదా అవి మనకు పార్ట్ బి లో కనిపిస్తాయి అంటే ఇవి వచ్చేసి 12 రాశులు అన్నమాట ఒక్కొక్క భాగములో మనకు 6 రాశులు అనేవి ఉన్నాయి అంటే మనం అంటూ ఉంటాం కదండి ఇప్పుడు ఈ నెల ధనుర్రాశిలోకి ప్రవేశిస్తున్నాము అలాగే ఈ నెల మనం మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాము అంటూ ఈ విధంగా ప్రతి నెలని మనం చెప్పుకుంటూ ఉంటాం కదా అంటే ఒక్కొక్క రాశి ఒక్కొక్క నెల అనేది మనకు ఉంటుంది ఈ మీకు ఇక్కడ నీడ అనేది కనిపిస్తూ ఉంది కదండి ఈ నీడ ఏ మార్బుల్ మీద పడితే
ఆ మార్బుల్ మీద ఉన్న రాశి మనకు ప్రస్తుతం నడుస్తూ ఉందనేది అర్థం. ఎందుకంటే ఆ మార్బుల్స్ పైన ఆ రాశుల యొక్క నేమ్స్ అనేవి మనకు సంస్కృతంలో ఆల్రెడీ రాసి ఉన్నాయండి. మనకు పార్ట్ ఏ 6 నెలలు, అలాగే పార్ట్ బి 6 నెలలు వర్క్ చేస్తాయండి. ఒకటి వర్క్ చేసినప్పుడు మరొకటి వర్క్ చేయవు. ఇది మనకు ముందుగా రఫ్గా తయారు చేసిన జయప్రకాష్ యంత్ర అండి. నెక్స్ట్ మనం చూడబోతోంది యంత్రరాజ్. ఇది మనకు నక్షత్రాల యొక్క గమనాలల గురించి తెలియజేస్తుంది. అంటే ప్రస్తుతం మనకు ఏ నక్షత్రం నడుస్తూ ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ నల్లగా ఉన్న ఈ రేకు పైన మనకు సర్కిల్స్ ఉన్నాయి, అలాగే ఎన్నో లైన్స్ అనేవి కూడా ఉన్నాయి కదా, వాటిపైన నక్షత్రాల యొక్క నేమ్స్ అనేవి సంస్కృతంలో రాసి ఉన్నాయండి. ఈ మధ్యలో ఉన్న హోల్ నుంచి మనం టెలిస్కోప్తో చూసినప్పుడు, ఒక తారను మనం చూసినప్పుడు ఆ తార యొక్క నేమ్ అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు అవతల సైడ్ మనకు కనిపిస్తూ ఉంది కదా బ్రౌన్ కలర్లో, అది రఫ్గా తయారు చేసిన మొదటి యంత్రము. నెక్స్ట్ మనం రామయంత్ర గురించి తెలుసుకుందామండి. దీన్నే రామయంత్ర అంటారు. దీనిలో మనకేం తెలుస్తుంది అంటే సూర్యుడు యొక్క గమనము అలాగే ఎత్తుల గురించి తెలుస్తుంది. ఇక్కడ ఉన్న మార్బుల్స్ పైన కొన్ని అంకెలు అనేవి వేసి ఉన్నాయి. అంటే సూర్యుడు ఎన్ని డిగ్రీల ఎత్తులో ఉన్నాడు, ఏ గమనంలో తిరుగుతూ ఉన్నాడు అనేది తెలుసుకోవడం కోసము మనకు ఇక్కడ నంబర్స్లో రాశారు. మనకు ఇక్కడ మధ్యలో ఉన్న పైపు యొక్క నీడ దేని మీద పడుతుందో, అన్ని డిగ్రీల్లో సూర్యుడు యొక్క గమనం ఉంది అని మనం తెలుసుకోవచ్చు. ఇది కనిపిస్తూ ఉంది కదా, దీన్ని మనకు ముందుగా రఫ్గా తయారు చేసిన రామయంత్ర. నెక్స్ట్ ఇక్కడ మనకు అన్నీ ఒకేలాగా కనిపిస్తూ ఉన్నాయి కదండి, ఇవన్నీ వచ్చేసి 12 రాసులు. అంటే మనకు మేషరాశి నుంచి మొదలుకొని మీనరాశి వరకు ఉండే రాసులు, వాటి యొక్క పాదాల గురించి మనకు తెలుస్తుంది. ఒక్కొక్క రాశి ఈ పాదంలో ఉంటుంది అని అంటారు కదా, రెండవ పాదం, మూడవ పాదం, నాలుగవ పాదం, ఈ విధంగా అంటూ ఉంటాం కదా, వాటి గురించి మనకు తెలుస్తుందండి. ఇంకా ఇక్కడ మనం ఫస్ట్గా చూసాం కదండి లఘు సామ్రాట యంత్ర, అంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు మన టైం చూపించేది. దాని పక్కనే మనకు ఒక వాల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ వాల్ పైన నుంచి మనం తిన్నగా పైకి చూస్తే ఆకాశంలోకి రాత్రి 8 గంటల్లో ఆ టైంలో మనం ఈ ప్లేస్ నుండి చూసినప్పుడు మనకు ఒక స్టార్ అనేది కనిపిస్తుండంది, అదే ధృవతార. అది రాత్రి 8 గంటలకు కనిపిస్తుంది. ఈ కరెక్ట్గా మనం ఈ వాల్ నుంచి చూస్తే కనిపించేది మనకు ధృవతార. అది మనకు నార్త్లో కనిపిస్తుంది కదా, ఎప్పుడైనా సరే మనకు ధృవతార అనేది నార్త్లో కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఈస్ట్ ఎట్ సైడ్ ఉంది, వెస్ట్ ఎట్ సైడ్ ఉంది, నార్త్ ఎటు ఉంది, సౌత్ ఎటు ఉంది అనేవి దిక్కులు మనం తెలుసుకోవడం కోసం మనకు ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ ఇంకా మనం తెలుసుకోవాల్సింది మరొకటి ఉంది. మనం లఘు సామ్రాట్ యంత్ర తెలుసుకున్నాం కదా, ఇది మనకు 20 సెకండ్లకు ఒకసారి మనకు టైం అనేది తెలుస్తూ ఉంటుందండి. ఇక్కడ మరొకటి సామ్రాట్ యంత్ర, మరొకటి పెద్దది కూడా ఉంది, ఇదిగో మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇదే అండి. దీన్నే బృహత్ సామ్రాట్ యంత్ర అంటారండి. దీనిలో మనకు 2 సెకండ్స్కి ఒకసారి టైం అనేది కనిపిస్తూ ఉంటుంది, అంటే మారుతూ ఉంటుంది, 2 సెకండ్స్కి ఒకసారి మారుతూ ఉంటుంది టైం అనేది. అదే లఘు సామ్రాట్ యంత్రాలు అయితే మనకు 20 సెకండ్స్కి ఒకసారి మనకు టైం అనేది మారుతూ ఉంటుంది, అంటే నీడ అనేది మారుతూ ఉంటుంది. ఆ విధంగా మనం తెలుసుకోవచ్చు. ఇలాంటి బృహత్ సామ్రాట్ యంత్ర లాంటి ఇంత పెద్ద ఇన్స్ట్రుమెంట్ అనేది వేరే చోట లేదండి. ఇదే అన్నింటిలో కంటే కూడా చాలా పెద్దది. అన్ని జంతర్ మంతర్లో కూడా అన్నీ ఆల్మోస్ట్ పాడైపోయాయండి, కానీ ఈ రోజుకు కూడా ఈ జైపూర్లో ఉన్నది మాత్రం వర్క్ కండిషన్లోనే ఉంది. మీరు కనుక జైపూర్ వెళ్ళినట్లయితే తప్పకుండా ఈ జంతర్ మంతర్ని విజిట్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీ ఉషా అంకార్.